నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. కురసపాడు మండలం రామనతుల గ్రామంలో రిటైర్డ్ డీజీఎం కారుసాల నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. తొలుత ఆయన వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో బలరాం మాట్లాడుతూ, నీతి నిజాయితీకి స్ఫూర్తిగా నిలిచి టెలికాం రంగంలో నాగేశ్వరరావు విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్న జన్మనిచ్చిన ఊరి కోసం తన వంతు అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నాగేశ్వరరావు అని ఆయన కొనియాడారు. అలాగే రిటైర్డ్ అనంతరం ఆయన జీవితం గ్రామ అభివృద్ధి వైపు సాగిందని బలరాం చెప్పారు. అనంతరం ప్రముఖ సినీ నటుడు ఎర్ర గిరిబాబు మాట్లాడుతూ, నిబద్ధతతో ఉద్యోగాన్ని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా రావణతల గ్రామ అభివృద్ధి కోసం నాగేశ్వరరావు ఎనలేని సేవలు అందించారని ఆయన తెలియజేశారు. నేనంటే నాగేశ్వరరావుకి చాలా అభిమానం. నేను సినిమాల్లో చేరిన తర్వాత అభిమానం కాదు, చిన్నప్పటి నుంచి మేము వాలీబాల్ ఆడుకుంటున్నాం సొసైటీలో పోయి వెనక బాల్ అందించేవాడు, మామగారు మామగారు అని చెప్పి వెంట పడేవాడు. ఆ తర్వాత సినిమాల్లో నేను ప్రవేశించిన తర్వాత మా శ్రీమతి తోటి ఎక్కువ ఫోన్ చేసుకొని అక్కయ్య 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 కలవరించేవాడు. అంత ప్రేమ ఆయన అంటే, అంత ఆత్మీయ బంధం. ఆయన వరంగల్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ వచ్చేవాడు, ఫోన్ చేస్తూనే ఉండేవాడు. సరే ఇక్కడికి వచ్చిన రిటైర్మెంట్ అయిన తర్వాత అధ్యక్షుడిగా నేనే ఉన్నా ఆ సభలో, మనం వేకేత్ గారు చెప్పినట్టుగా. అంతేకాకుండా 50 సంవత్సరాల టెలిఫోన్ శాఖ వాళ్ళు ఒంగోలులో పెద్ద ఫంక్షన్ నిర్వహిస్తే నన్ను ప్రత్యేక గదిగా తీసుకొచ్చి మామగారు మీరు రావాలని చెప్పి నన్ను సన్మానించి అక్కడ చేశాడు. సరే ఇక్కడికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా నా ఇంటికి వచ్చి, మామగారు మీరు వస్తే చాలా సంతోషం, మీతో కాలక్షేమం చేయాలా అని చెప్పి కలరొస్తున్నవాడు. నాతోటి అభిమానంగా వచ్చి ఇంట్లో కూర్చొని మళ్ళీ వెళుతుంటే బాధపడేవాడు, మామగారు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ వచ్చేది ఎప్పుడు, మీరు త్వరగా రండి అని చెప్పి కలరించేవాడు. అలాంటి అభిమాని అకస్మాత్తుగా సరే విధాత రాతది, మనం ఏం చేయగలం చేయలేము. కాకుండా ప్రత్యేకం ఏంటంటే, ఇందాక మన వ్యాఖ్యాత గారు చెప్పినట్టుగా అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత కొంతమంది, నేను వేరే విధంగా మాట్లాడటం కాదు, చాలా తక్కువ మంది స్వగ్రామానికి తిరిగి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చి సెటిల్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మందే. అలాంటిగా మన నాగేశ్వరరావు మటుకు డెఫినెట్గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి వ్యవసాయం మీద అభిమానం ఎక్కువ, వ్యవసాయ పరంగా కూడా చాలా పనులు చేసుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు సొంత బంధువులతోటి ఆత్మీయులతోటి సొంత ఊరితోటి అనుబంధాలు పెంచుకొని. అంటే మళ్ళీ అప్పుడే 1 సంవత్సరం అయిందంటే ఎవరికి కూడా మేము అనుకోవట్లేదు. నేనే మొన్న ఈ మధ్య వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. పైగా విగ్రహం కూడా ఏంటంటే చాలా బాగా వచ్చింది, అతను తక్కువ కూడా అట్నే చేస్తాడు కిందకి కొద్దిగా, అది అట్లానే చేశారు. ఆ శిల్పి కూడా ఎవరో వాళ్ళు ఎక్కడ ఇచ్చారో గారు ఏదైనా తెలాలి. ఓకే, చాలా 100 మంది కంటే మీసాలు కానీ ఇది కానీ అవన్నీ మొత్తం పర్టికులర్గా అక్కడ మనిషిని అక్కడ పెట్టి తీసినట్టుంటుంది. ఏమైనా నాగేశ్వరరావు నాకు చాలా కాలం నుంచి తెలుసు, చేబ్రోలు సుబ్బారావు అల్లుడిగా తెలుసు. తర్వాత సరే సుబ్బారావు గారి కుటుంబానికి మాకు మా మామగారు గారి అందరూ, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా మాకు పరిచయాలు ఉన్నాయి. తర్వాత 1978లో ఇప్పుడు నేను ఇక్కడికి ఎమ్మెల్యేగా రావటం జరిగింది. ఆ తర్వాత నాగేశ్వరరావు వరపల్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండే, దాంట్లో ఏమైనా సరే అక్కడ బిల్డింగ్ కట్టాలని తాపత్రయంతో చాలా ఇది తీసుకొని మీరు అన్నట్టు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు, దాంట్లో వాళ్ళకు వచ్చే బెనిఫిట్ పోతుందని బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు. అది సహజం, అది మామూలు జరుగుతుంది, వ్యవస్థ మారిపోయింది ఆ రోజులు కాబట్టి. ఇంకేదో కాస్త అంతవరకు స్వాలో చేసుకున్నారు, ఈ రోజులు అయితే మళ్ళీ తాటాకులు కట్టాం. నేను అదేవిధంగా అదే చెప్పబోతా ఉన్నా, మన హనుమాన్ చౌదరి గారికి నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. అంటే ఆయనకి ఏంటంటే ఈ పని చేసేవాడు అంటే ఆయన ఇష్టపడతాడు, ఆ ప్రోగ్రెస్ దాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలా, ఇంకా ఎక్స్చేంజ్లు టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఎక్కడెక్కడ పెట్టాలా అని చెప్పని ఆ రోజుల్లో మన వాళ్ళు ఒక వర్క్ మైండ్, ఎప్పుడు ఏదో పని చేద్దామనే తపనలో ఉండేవాడు. రాను రాను వ్యవస్థలో మార్పులు వస్తూ ఉన్నాయి, ఎనగట్టు ఉన్నటువంటి ఆప్యాయతలు ఇప్పుడు లేవు. గతంలో చూసేవాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా
ఫంక్షన్స్ ఉంటే పెళ్ళిళ్ళు కానీ ఉంటాయి, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా ఆ ఇంటి చుట్టుపక్కల 10 మంది వచ్చి వాళ్ళు పనిచేస్తే అందరం కూడా వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అట్టా కలివిడిగా ఉండేవాడు. ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరంకు సంబంధించిన ఫైనల్ పరీక్షలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అద్దెకిపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గోవిందాంబిక, రాయల్, విశ్వభారతి జూనియర్ కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. ఈ 4 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు చెందిన ప్రశ్న పత్రాలు ఇప్పటికే పోలీస్ స్టేషన్ కు చేరగా భద్రపరిచారు. ఈ సందర్భంగా అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శంకర్రెడ్డి మాట్లాడుతూ, బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారని, అద్దంకిలో 4 పరీక్షా కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు కేటాయించారన్నారు. ప్రతి విద్యార్థి కింద కూర్చొనే కాకుండా బల్లల మీద కూర్చొని పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని, 9 గంటలకు 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించారని శంకర్రెడ్డి తెలిపారు. విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకుని వారికి కేటాయించిన రూమ్లు చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయించారని శంకర్రెడ్డి చెప్పారు. ఈ నెల 27వ తారీఖు నుండి ప్రారంభమవుతాయి పరీక్షలు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. కానీ విద్యార్థులు ప్రతిరోజు ఒక 1/2 అవర్ ముందుగానే పరీక్ష హాల్లోకి రావాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థుల్ని 9 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం జరగదు. కాబట్టి విద్యార్థులు ఈ విషయమే జాగ్రత్త వహించేసి పరీక్ష కేంద్రాలకి కనీసం 1/2 గంట ముందుగా రావడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ ఇప్పటికే ఇష్యూ చేయడం జరిగింది. హాల్ టికెట్స్లో ఉన్న సమాచారం ప్రకారం వారి వారి పరీక్షా కేంద్రాలని చూసుకొని ముందుగానే వెళ్ళి పరీక్షా కేంద్రాన్ని వద్ద ఒకసారి వెళ్ళి వస్తే మరుసటి రోజు నుంచి పరీక్షలకు వెళ్ళి రావడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. పరీక్షలకు ముందు ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి పరీక్షలు రాయాలి కాబట్టి పరీక్షా కేంద్రాలకు వెళ్ళడం ఆందోళనకు గురి కాకుండా ముందు రోజు వెళ్ళి పరీక్షా కేంద్రాన్ని చూసుకొని వచ్చినట్లయితే సౌలభ్యంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్స్ తీసుకొని రావాలి. కొంతమంది హాజరు తగిన విద్యార్థులు గతంలో బోర్డు వారు కల్పించినటువంటి సౌకర్యాలు ఉపయోగించుకొని ఇంటర్నెట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని రావడం జరుగుతుంది. కానీ అలా డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్స్ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ గారి ద్వారా సైన్ చేసినప్పుడు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ప్రిన్సిపాల్ గారి సంతకం లేకుండా డౌన్లోడ్ చేసినటువంటి హాల్ టికెట్స్ అనుమతించడం జరగదు. అది కేవలం సౌకర్యార్థము హాల్ టికెట్స్ చెక్ చేసుకోవడానికి మాత్రమే పెట్టిందే కానీ ఆ డౌన్లోడెడ్ హాల్ టికెట్ తోటి పరీక్షా కేంద్రాలకు అనుమతించడం జరగదు. కాబట్టి ఈ విషయమై పరీక్షా కేంద్రంలో ఖచ్చితంగా ఇన్విజిలేటర్లు కానీ చీఫ్ సూపరింటెండెంట్ కానీ తగు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. విద్యార్థులు కూడా దీన్ని గమనించి హాజరు తగినటువంటి విద్యార్థులు తగిన కాండినేషన్ ఫీజు చెల్లించడం, కండిషన్ ఫీజు కూడా చెల్లించడానికి వీలైనటువంటి 60% కంటే తక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు ఆర్ట్స్ విద్యార్థులకు ఇచ్చినటువంటి సౌకర్యాన్ని వినియోగించుకొని 1000 రూపాయలు ఫీజు చెల్లించి ప్రైవేట్ విద్యార్థులుగా పరీక్షలు రాయడానికి అనుమతించడం జరుగుతుంది. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద పెన్షన్ స్కీమ్ అయిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ ప్రకటించారని, అసంఘటిత కార్మికులై 18 నుండి 40 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారందరూ నెలకు 15,000 రూపాయలు ఆదాయం కలిగిన వారందరూ పెన్షన్ పథకానికి అర్హులని సహాయక కార్మిక శాఖ అధికారి మేడా కోటేశ్వరరావు తెలిపారు. అద్దంకి కార్మిక శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ పెన్షన్ స్కీమ్కు సంబంధించిన వివరాలను ఏఎస్ఎన్కు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అసంఘటిత కార్మికులకు పెన్షన్ పథకం ప్రకటించారని, ఏ రంగంలో అయినా పనిచేసే కార్మికులు అయి ఉండి నెలకు 15,000 రూపాయలు ఆదాయం తగ్గకుండా ఎటువంటి ఇతర పెన్షన్ స్కీమ్లలో సభ్యులు కానివారు అయి ఉండి వెంటనే దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాస్ పుస్తకం తీసుకుని దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్లి నమోదు చేయించుకోవాలని కోటేశ్వరరావు చెప్పారు. ఈ స్కీమ్లో ఉన్న సభ్యులకు 60 సంవత్సరాల నుండి నాటి నుండి ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున పింఛన్ వస్తుందన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో 10 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం భావిస్తుందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 42 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు
కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ పథకంలో కనుక చేరినట్లయితే 60 సంవత్సరాలు నిండిన తర్వాత కనీసం 3,000 నుంచి 15,000 వరకు నెల నెల పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. మరి దీనికి ఎవరు అర్హులు అవుతారు, ఎవరు చేరాలి అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. అదేవిధంగా ఎవరెవరు ఏ కార్మికులు మనకు వస్తారు అంటే మనకి స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, అంటే ఉదాహరణకి తోపుడు బండ్ల మీద కాయలు పూలు అమ్ముకునేవాళ్ళు, అదేవిధంగా రిక్షా కార్మికులు వస్తారు, భవన నిర్మాణ కార్మికులు వస్తారు, అదేవిధంగా చెత్త ఏరుకునే కార్మికులు వస్తారు, అగ్రికల్చర్ వర్కర్ వస్తారు, అదేవిధంగా ఇళ్లలో పనులు చేసుకునే కార్మికులు వస్తారు, అదేవిధంగా డ్వాక్రా మహిళలు, అదేవిధంగా స్కూల్లో మిడ్ డే మీల్ వంట చేసే వంట కార్మికులు, వీళ్ళందరూ కూడా ఎవరైతే చంద్రన్న బీమాకి అర్హత ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్లో కనుక చేరవచ్చు. మరి ఎంత ఫీజు కట్టాలి ఏంటంటే, 18 సంవత్సరాల కార్మికుడు కనుక చేరినట్టయితే అతను నెలకు 55 రూపాయలు కట్టాలి. 55 రూపాయలు అతను కడితే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక 50 రూపాయలు కట్టి మొత్తం 110 రూపాయలు ఎల్ఐసి కట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అతను 60 సంవత్సరాలు వచ్చే వరకు కడుతూ ఉండాలి. అదేవిధంగా 40 సంవత్సరాలు అతను వయసు ఎక్కువ కాబట్టి సుమారు 200 రూపాయలు అతను కట్టాలి ప్రతి నెల. అతను ఒకటే 200 రూపాయలకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకో 200 రూపాయలు కట్టి ఎల్ఐసికి కడుతూ ఉంటుంది. ఈ రకంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపలు దీనికి అర్హులు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అనే పెన్షన్ పథకంలో చేరాలని కోరుకుంటున్నాను. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో కూడా కొన్ని సిఎస్సి సెంటర్స్ అనేవి ఓపెన్ చేసి, కామన్ సర్వీస్ సెంటర్స్ అని ఇంటర్నెట్ సెంటర్స్ అనేవి ఓపెన్ చేసి ఉన్నాయి. ఆ ఇంటర్నెట్ సెంటర్కి మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కనుక తీసుకువెళ్ళుంటే మీరు తీసుకువెళ్ళి మీరు అక్కడ నమోదు కావచ్చు. ఫస్ట్ నెల ఫీజు మాత్రం మాన్యువల్గా బై హ్యాండ్ కట్టించుకుంటారు వాళ్ళు. ప్రతి నెల మీ అకౌంట్లో డబ్బులు ఉంటే సరిపోతుంది, అవే ఆటోమేటిక్గా ప్రతి నెల ఎల్ఐసికి అనేవి. 2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటర్ ప్రశాంతంగా పోలింగ్ బూత్కి వెళ్లి ఓటు వేసే విధంగా చూడాలని, ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ భద్రత కట్టుదిట్టం చేస్తారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఎస్పీ కలిసి సూచించారు. అద్దర్కి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సెక్టార్ అధికారులకు, మండల స్థాయి ఎన్నికల అధికారులకు కలెక్టర్ ఎస్పీ కలిసి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిబాబా, ఎస్ఐ సుబ్బరాజు, ఎంఆర్ఓ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా చూడాలని, ఏ పోలింగ్ బూత్ దగ్గర కానీ ఘర్షణలు జరగకుండా భారీ భద్రత ఉంటుందని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తారని ఎస్పీ తెలిపారు. అధికారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. ఈ నెల 28వ తేదీన అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అద్దర్కి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయిలో మంగళవారం బాలుర బాలికల పాఠశాలలో 8-9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వం పోటీలను నిర్వహించారు. మన సమీప భవిష్యత్తులో విజ్ఞాన శాస్త్రంపై వక్తృత్వం పోటీలు, మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు విజ్ఞాన శాస్త్ర పరిష్కారాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాసరచన వక్తృత్వం పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. మంగళవారం పాఠశాల స్థాయిలో పోటీలను ఏర్పాటు చేయగా 3 విద్యార్థులను ఎంపిక చేసి బుధవారం పొదిలిలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో బాలుర పాఠశాల విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచి ప్రథమ బహుమతి వచ్చే విధంగా కృషి చేస్తారన్నారు. విజయవాడ వారి ఆధ్వర్యంలో కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్కి జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా కొన్ని ఎస్సే రైటింగు డిబేటు కండక్ట్ చేయడం జరిగింది. అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కుదిరిలో మళ్ళా జిల్లా స్థాయిలో పోటీలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్సే రైటింగ్లో సెలెక్ట్ అయినటువంటి 3 విద్యార్థులు, డిబేట్లో సెలెక్ట్ అయినటువంటి 3 విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడిని పొదులు రమ్మన్నారు. పొదుల్లో 27వ తేదీ ఈ పోటీలకి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అందులో కానీ సెలెక్ట్ అయితే జిల్లా స్థాయిలో వాళ్ళకి
బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాథమికంగా పొదుల్లో జిల్లా స్థాయి పోటీలకి పార్టిసిపేట్ చేయడానికి వీలుగా అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, అదేవిధంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాపట్ల పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు జజ్జర ఆనందరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మేదరమెట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు ఉసిగొలుపుతున్నారని తెలిపారు. ఓటమి భయంతోనే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డిపై తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆనందరావు దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆనందరావు హెచ్చరించారు. అలాగే తమపై జరుగుతున్న దాడుల విషయమై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించినట్లు ఆయన చెప్పారు. అదే రీతిలో చిత్తూరు జిల్లాలో సత్తివీడులో శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఆయన మీద కేసులు పెట్టి చెన్నై దాకా తీసుకెళ్లి తిప్పి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడే నిరహార దీక్ష చేస్తుంటే వాళ్ళ భార్య ఆడవాళ్ళు తీసుకొని వచ్చి నిరాహార దీక్ష కూర్చుంటే కనీసం స్త్రీ అని వింగిత జ్ఞానం కూడా లేకుండా ఆమెను కూడా కొట్టి లేకపోయి స్టేషన్లో పెట్టడానికి ఆమెను ఎంత బలవంతంగా చిత్రహింసలు చేస్తున్నారో మన అందరం చూడాల్సిన విషయమే అన్నమాట. ఇదంతా కూడా ఇట్లాగనే ఈరోజు మన రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన అంటారు దీన్ని, దౌర్జన్య కాండం అంటారు దీన్ని. ఎందుకంటే ఇట్లాగనే మొన్న చింతమనేని ప్రభాకర్ రావు అనే ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే కాదు టీడీపీ ముఖ్యమంత్రి కానుంచి మినిస్టర్ల కానుంచి అందరూ కూడా దళితులమైన ఒక కక్ష సాధింపుగా ప్రవర్తన చేస్తున్నారు. దేనికంటే ఎక్కడ పెట్టినా దళితుల్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. పోయిందబ్బా ఆదినారాయణరెడ్డి అట్లా మాట్లాడాడు, నేను సాక్షాత్ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారని చెప్పి అన్నాక వీళ్ళందరికీ వాళ్ళ ఇష్టారాజ్యంగా దళితుల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి కూడాను దళితులపై కక్ష సాధింపు చేస్తున్నారు. దేనికంటే దీనికి నిదర్శన విద్యుత్ శాఖ సిబ్బంది తనపై చూపిస్తున్న అభిమానం ఎన్నడూ మర్చిపోలేరని, అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ విద్యుత్ శాఖకు ఆదాయం పెంచే విధంగా చూద్దామని విద్యుత్ శాఖ డిఈ మస్తానయ్య అన్నారు. అద్దంకి డిఈగా మస్తానయ్య ఇటీవల కాలంలో బాధ్యతలు చేపట్టగా మంగళవారం ఏపీ బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్, కార్యదర్శి రత్నకుమార్ మరియు యూనియన్ సభ్యులు డిఈని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. డిఈ చేత యూనియన్ నాయకులు కేక్ కట్ చేయించి సన్మానించారు. ఈ సందర్భంగా డిఈ యూనియన్ నాయకులకు స్వీట్ తినిపించి ధన్యవాదములు తెలిపారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా వారి దృష్టికి తీసుకుని రావాలని మస్తానయ్య చెప్పారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు అందరూ కృషి చేయాలని డిఈ విద్యుత్ శాఖ సిబ్బందికి సూచించారు. ఏసీ న్యూస్ సమాప్త. నమస్కారం.